నీకు దండం పెడతాను, బంగారం పోయింది పోయింది మా అమ్మగారికి అప్పచెప్పు అంటే ఆ వ్యక్తి వేగంగా రండి అని ఫోన్ చేసి బాడీని మాకు అప్పచెప్పేశాడు. సోమవారం బాడీని, మంగళవారం బాడీని అప్పచెప్పిన తర్వాత ఆ బాడీని ఖననం కూడా మేము చేయడం జరిగింది. జరిగిన తర్వాత కూడా ఇప్పుడు హాస్పిటల్కి ఫోన్ చేస్తే ఇంకా మనిషి బ్రతుకుంది, మీరు తినడానికి ఏమైనా తెస్తే అక్కడ సెక్యూరిటీ గార్డుకి ఇవ్వండి అని ఆడు చెప్తున్నారు. ఇంకా ఇప్పటికి కూడా మనిషి బ్రతుకుందనే చెప్తున్నారు. దయచేసి ఇలాంటి హాస్పిటల్కి వెళ్ళకండమ్మా, ఇలాంటి మోసపోకండమ్మా. మా అమ్మగారు ఒంటి మీద బంగారం తీసుకొని మా అమ్మగారిని చంపేశారో తెలియట్లేదు, మా అమ్మగారు చచ్చిపోయారో మాకు తెలియట్లేదు, ఇంకా బాడీ ఉందని చెప్తున్నాడు. అందులో పనిచేసే ఒక పనోడు మాకు శవాన్ని అప్పచెప్పాడమ్మా, ఆ బంగారం తీసుకునే పనోడు మాకు శవాన్ని అప్పచెప్పాడమ్మా. కానీ ఎవరికి కంప్లైంట్ ఇచ్చినా ఎవరూ పట్టించుకోలేదమ్మా.